మన శరీరంలో ప్రధానమైన అవయవాల్లో కళ్ళకు మించినవి లేవు. చూపులో ఏ సమస్య వచ్చినా అది మన జీవితం మీద పెను ప్రభావాన్ని చూపుతాయి. మనకున్న కొన్ని అలవాట్లు మన కంటికి సమస్యలు కొనితెస్తూ ఉంటాయి. అలాంటి ప్రమాదాలు రాకుండా కొన్ని ప్రత్యేక చిట్కాల ద్వారా మన కళ్ళకు మనమే రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవచ్చు. మన కంటిని కాపాడుతూ వాటికి రక్షణ ఇచ్చే ఆ పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? శరీరంలో కీలకమైన అవయవాల్లో కళ్ళు ప్రధానమైనవి. వీటిని జీవితాంతం జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. దీనికోసం సరైన ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు కీలకం. దీంతోపాటు కాలుష్యం, ఎండ, కాంతి లాంటి వాటి నుంచి కళ్ళను కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించి తీరటం తప్పనిసరి. కళ్ళు నిరంతరంగా పనిచేయడం వల్ల అలసటకు గురవుతూ ఉంటాయి. దీంతోపాటు వాహనాలను నడపడం, కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల కళ్ళు ఒత్తిడికి లోనవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కాసేపు బయట తిరగటం, చల్లని నీటితో కడగటం చేయాలి. ఇలా చేయకుంటే తీవ్రమైన కంటి లోపాలు రావచ్చు. కొంతమందికి కన్ను అనుకున్న దానికంటే పొడుగ్గా పెరిగినప్పుడు వాళ్ళకి మైనస్ పవర్ రావచ్చు. సో వాళ్ళకి దూరం వస్తువులు స్పష్టంగా కనపడవు. ఇవి చిన్నతనంలోనే బిగిన్ అవుతాయి. కొంతమందికి కళ్ళు చిన్నవిగా ఉంటాయి, సైజు కంటే చాలా చిన్నదిగా ఉంటుంది, వాళ్ళకి ప్లస్ పవర్ వస్తుంది. అట్లాగే పైన పొర కూడా ఒక రకంగా డిఫరెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఆస్టిగ్మాటిజం అనేది ఒకటి, దాని నుంచి కూడా వాళ్ళకి విజను లోపల దూరంది స్పష్టంగా కనపడకపోవచ్చు. ఇవి మనం చేసేవేం లేదు, ఇవి జెనెటిక్గా వచ్చేవి. అయితే ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ క్లాసెస్ వస్తున్నాయి కాబట్టి చాలామంది పేరెంట్స్ వరీ అవుతూ ఉన్నారు. పిల్లలు అస్తమానం స్క్రీన్స్ చూస్తున్నారు, ఐప్యాడ్ వాడుతున్నారు, ఫోన్లో కూడా ఇంకా ఆన్లైన్ క్లాసెస్ అయిపోయినాక కూడా ఫోన్ వైపే దృష్టి వెళ్ళిపోతుంది. ఎంతకీ వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకోవడం లేదు, ఇలా కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. అట్లాగే టీచర్స్ కూడా పాపం ఆన్లైన్ క్లాసెస్కి వాళ్ళకి కూడా స్క్రీన్ వాచింగ్ అది ఎక్కువైంది అని. సో ఈ 20 రూల్ ఏంటంటే ఎవ్రీ 20 మినిట్స్కి ఒకసారి దూరంగా 20 ఫీట్ అవే అలా చూస్తూ ఉండాలి. ఒకవేళ రూమ్లో కిటికీ ఉండి దూరానికి మంచి గ్రీన్ ట్రీస్ లాంటివి ఉంటే ఇంకా మంచిది. 20 సెకండ్స్ కాస్త ఇలా 20 టైమ్స్ బ్లింక్ చేయాలి. బ్లింక్ చేయడం వల్ల కన్ను వెట్టింగ్ అవుతూ ఉంటుంది, అంటే పొడారిపోకుండా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే స్క్రీన్స్ చూసేటప్పుడు వచ్చే ప్రధాన సమస్య డ్రై ఐస్. అపార్ట్ ఫ్రమ్ ది మైనస్ పవర్ ఇవన్నీ కాక ఇది మెయిన్గా చెప్తున్నాను. కంప్యూటర్ మీద పనిచేస్తుంటే కనీసం 20 నిమిషాలకు ఓసారైనా కాస్తంత విరామం ఇస్తూ ఉండాలి. అలాగే ప్రిజర్వేటివ్స్ లేని కంటి చుక్కల మందు లాంటివి వాడాలి. మార్కెట్లో లభించే ఐ డ్రాప్స్ను ఇష్టం వచ్చినట్లు వాడకుండా వైద్యుల సలహా మేరకు డ్రాప్స్ వాడుతూ ఉండాలి. విటమిన్ ఏ లోపం వల్ల కంటి చూపు సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సిగరెట్ లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. అదేవిధంగా ఎక్కువసేపు నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి. నిద్ర సరిగా లేకపోతే ఇరిటేషన్, దురద, కళ్ళు ఎరబారటం, వాపు లాంటి సమస్యలు వస్తాయి. గనుక కళ్ళకు సరైన విశ్రాంతి కలిగే వరకు నిద్రపోవటం చాలా అవసరం. విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకి రేచీకటి మాదిరి, అంటే కొంచెం డల్ లైట్ ఉంటే వాళ్ళకి విజన్ మసగ్గా ఉంటుంది. కాకపోతే ఇది రివర్సిబుల్. జెనెటిక్గా వచ్చే రేచీకటి వేరు, విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే రేచీకటి వేరు. ఇది విటమిన్ ఏ మనం మంచి మోతాదులో తీసుకుంటే ఇది తగ్గిపోతుంది. మామిడిపళ్ళలో దొరుకుతుంది, అట్లాగే ఎగ్స్లోను, ఆల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్గా ఉన్న లీఫీ వెజిటబుల్స్ ఏదైనా కూడా విటమిన్ ఏ మంచి బాగా దొరుకుతుంది. అట్లాగే నాన్ వెజిటేరియన్స్కి మీట్, చికెన్, ఫిష్ ఇవన్నిట్లో కూడా అది లభిస్తుంది. సో రోజు అని కాకపోయినా మనం వారంలో ఈ లీఫీ వెజిటబుల్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం, ఎగ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం ఇట్లాంటివి ఇంపార్టెంట్. సమ్మర్ సీజన్లో కూలింగ్ గ్లాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎండ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. ఈ ఇంటెన్స్ అల్ట్రా వైలెట్ రేస్ నుంచి ప్రొటెక్షన్ చేసుకోవడం వల్ల మనకి క్యాట్రాక్ట్స్ అనేవి తొందరగా రాకుండా ఉంటాయి. అలాగే కంటి వెనుక రెటినా అనే నరం కూడా దెబ్బతినకుండా అది హెల్ప్ చేస్తుంది. చాలామంది కళ్ళను ఇష్టం వచ్చినట్లు నలుపుతూ ఉంటారు. అందువల్ల నలపడం మంచిది కాదు. అస్పష్టంగా కనిపించే వాటిని ఎక్కువసేపు చూడటం లాంటివి చేయకూడదు. దీనివల్ల కంటి చూపులో ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది. దీంతోపాటు ఎప్పటికప్పుడు కంటి వైద్యుని సంప్రదిస్తూ ఉండాలి. దీనివల్ల కంటిలో చిన్న సమస్యలు వచ్చినా మన దృష్టికి వస్తాయి, వెంటనే వైద్యం తీసుకోవచ్చు.
లేదంటే కంటి సమస్యలు ముదిరే వరకు మనకు తెలియదు. అందుకే కంటికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి. చూశారుగా కళ్ళను సంరక్షించుకునే మార్గాలు ఏంటో, వీటి పట్ల అవగాహన కలిగి ఉండటం ద్వారా మీరు మీ పిల్లల కళ్ళకు ఏ విధమైన ఇతర సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు, మీ చూపును సంరక్షించుకోవచ్చు.